Vernon Skin and Hair Care Center. Our branches are in Banjara Hills, Manikonda and Gachibowli. Hi, hello, namaste. Welcome to Manam TV. Prastham Mantopatu, live call lo unnaru Rajini garu advocate and alage Janasena Rashtra Adhikara Pratinidhi Varnadigi konni visheshalu telusukundam. Namaskaram Rajini garu. Namaste andi. సో ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది. సో హెల్త్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆ బెయిల్ ఇచ్చాము, రెగ్యులర్ బెయిల్ అయితే ఇవ్వము, ఇవ్వకూడదు అన్న ప్రస్తావన కూడా కొంతమంది లేవనెత్తుతున్నారు. అసలు నిజంగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి జైలు జీవితం అనుభవిస్తారా, లేకపోతే దీన్ని బేస్ చేసుకొని ఇంకా రెగ్యులర్ బెయిల్ వచ్చేస్తే దాన్ని క్వాష్ పిటిషన్ కూడా కొట్టేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తికి బెయిల్ ద్వారానే బయటకు వచ్చి ఈరోజు ఎమ్మెల్యేగా అదే రకంగా ముఖ్యమంత్రిగా ఆ ఇచ్చిన బెయిల్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉన్న విషయం రాష్ట్ర ప్రజలకి అధికార పార్టీ వ్యక్తులకి తెలిసింది. సో అదే రకంగా నవంబర్ 28తో బెయిల్ కంప్లీట్ అయిపోతుంది. సో వెనెవర్ ఆ టైంలో బెయిల్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అదే రకంగా అవినీతి నిరోధక చట్టం 17 సబ్ క్లాజ్ ఏ ప్రకారం సుప్రీంకోర్టు నవంబర్ 7 లోపల ఇచ్చే జడ్జిమెంట్ రిజర్వ్ అయింది కాబట్టి ఆ జడ్జిమెంట్ వస్తే ఒకేసారి ఈ 3 కేసులు దాని కింద వెళ్ళిపోతాయి కాబట్టి అంగళ్ళలో ఆల్రెడీ బెయిల్ ఉంది కాబట్టి అంగళ్ళ కేసులో. సో మోస్ట్ ఆఫ్ ద టైం రెగ్యులర్ బెయిల్కి వెళ్ళిపోతుందండి. బెయిల్ అనేది ఒక ముద్దాయికి ఉండేటటువంటి హక్కు. అతను దోషి అయినప్పటికీ నిర్దోష అయినప్పటికీ వాట్ ఎవర్ ఇట్ మే బి బెయిల్ అనేది అతని హక్కు కాబట్టి సో అతని హక్కును అతను యూజ్ చేసుకుంటారు. బెయిల్ వస్తుందా రాదంటే మర్డర్ చేసిన అనంత బాబుకి సుబ్రహ్మణ్యాన్ని ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేసి నేనే చంపానని నేరాన్ని ఒప్పుకున్నప్పటికీ అతనికే బెయిల్ వచ్చినప్పుడు అతని బయటకు వచ్చినప్పుడు సంబరాలు చేసుకున్నప్పుడు అవతలోడి బెయిల్ ఆగిపోద్దా వచ్చిద్దా మెడికల్ బెయిల్ కాబట్టి ఇచ్చారు. మళ్ళీ రెగ్యులర్ బెయిల్ ఇవ్వరా అండి? ఆల్రెడీ రెగ్యులర్ బెయిల్ వచ్చే మూమెంట్ లో అది ఒక 1 వీక్ లేట్ అవుతుందేమో అంటూ ఇమీడియట్ గా మెడికల్ ఎమర్జెన్సీతో బెయిల్ ఇవ్వడం జరిగింది. అందరూ అనుకునేది అది మెడికల్ బెయిల్ కంటికి సంబంధించిన సర్జరీస్ అని. గతంలో కూడా చంద్రబాబు గారికి హెల్త్ కండిషన్ బాగలేదని ప్రస్తావించుకున్నప్పుడు ఏసీ ప్రొవైడ్ చేశారే కానీ మెడికల్ బెయిల్ కింద వేయలేదు, వాళ్ళు ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మెడికల్ బెయిల్ అనుకునే దానికంటే చంద్రబాబు గారు 3 రోజుల క్రితం రాసినటువంటి 3 పేజీల లెటర్ పర్యవసానం, మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉంది, ఇక్కడ పెన్ కెమెరా వాడుతున్నారు, బటన్ కెమెరా యూజ్ చేస్తున్నారు, నన్ను రెగ్యులర్ గా ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు, అదే రకంగా జైల్ లోపలికి డ్రోన్ కెమెరా ఒకటి వచ్చింది, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంకో కెమెరా వచ్చింది. అసలు జైలు శాఖ అధికారి రవి కిరణ్ రెడ్డి గారు సరిగా పర్యవేక్షించట్లేదు అంటూ ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ పర్యవసానంగా ఇమీడియట్ గా మెడికల్ ఎమర్జెన్సీతో బెయిల్ వచ్చిందండి. మేము అనుకున్నాము ఆయన చాలా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడిపోతున్నారేమో, ఇంకా ఎట్లా ఉంటుందని. సో ఆయన ఆరోగ్యంగా కోలుకొని తొందరగా బయటికి రావాలనుకున్న విధంగానే రెగ్యులర్ బెయిల్ కంటేనే ముందుగానే మెడికల్ బెయిల్తో బయటకు వచ్చారండి. సో ఈ బెయిల్ ఇక రెగ్యులర్ బెయిల్తో ఈక్వల్ అయిపోతుంది. 17 సబ్ క్లాజ్ ఏ ప్రకారం బెయిల్తో కూడా సంబంధం లేకుండా గవర్నర్కు ఉండే అధికారిని ముఖ్యమంత్రి ఎలా యూజ్ చేసుకుంటాడు, ఆయనకి చెప్పి చేయాలంటూ ఆ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుందండి. 17 సబ్ క్లాజ్ అమెండ్మెంట్ అనేది ఇక్కడ యూజ్ ఉంటుంది. క్వాష్ పిటిషన్ గురించి హైకోర్టు పరిధిలో ఒక క్వాష్ నడుస్తుంటే అది చంద్రబాబు గారు కేసు అయినా, జగన్ గారి కేసు అయినా, పవన్ కళ్యాణ్ గారి కేసు అయినా మధ్య దర్యాప్తు మధ్యలో కోర్టు జోక్యం చేసుకోకూడదండి. అంటే ఒక దర్యాప్తు సంస్థలండి ఇవి, సిఐడి కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ. ఈ ఈడీ, సిబిఐ, ఈ సిఐడి వీటన్నిటికీ కూడా ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. మేము ఒక కేసు దర్యాప్తు చేస్తుంటే మధ్యలో మీరెవరు ఇన్వాల్వ్ అవనికి? ఇప్పుడు సిబిఐ విచారణ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారితో, వివేకానంద రెడ్డి గారితో, అవినాష్ రెడ్డి గారితో సంబంధించిన కేసులు. అట్లాంటి టైంలో హైకోర్టు పరిధి చాలా లిమిటెడ్. అప్పుడు ఏం చేసింది, అవినాష్ రెడ్డి గారికి హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు చివాట్లు ఏమని పెట్టింది, నీ హైకోర్టు నీ పరిధి ఎంత, నీ పరిధి దాటి సిబిఐ విచారణలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు, నీ అత్యుత్సాహం ఏంటి అంటూ సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి బెయిల్ క్యాన్సిల్ చేపిస్తే మళ్ళీ అవినాష్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారండి. అంటే ఇక్కడ హైకోర్టు పరిధి చాలా లిమిటెడ్. సో దాని హక్కులు, దానికి సంబంధించిన బాధ్యతలు చాలా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి అప్పుడు ఇప్పుడు దర్యాప్తు విషయంలో ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడానికి చంద్రబాబు గారు వేసిన టాప్ మోస్ట్ సిద్ధార్థ లుద్ర, హరీష్ సాల్వే గారు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నప్పటికీ హైకోర్టు పరిధి దాటిపోదు. సో ఏం చెప్తుంది సార్, మీరు అన్ని చేస్తున్నటువంటి వాదనలు కరెక్టే కానీ నా పరిధి ఎంతో ఆలోచించండి, ఈ ఎఫ్ఐఆర్ తప్పుడుది అంటే దాన్ని కొట్టేసే అధికారం నాకు లేదు. సో నాకుండే అధికారానికి నేను ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయలేను. సో మీరు యూ గో ఫర్ ద సుప్రీంకోర్ట్, అపెక్స్ కోర్ట్ అనేది ఒకటి ఉంది కాబట్టి మీరు అపెక్స్ కోర్ట్ని ఆశ్రయించండి అంటే నెక్స్ట్ అపెక్స్ కోర్ట్కి బెయిల్ వేయడం జరిగింది. 17 సబ్ క్లాజ్ ఏ ప్రకారం క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఉన్న వెసులుబాటు హరీష్ సాల్వే అటువైపు చూస్తే ముకుల్ రోహిత్ గారు అనర్గళమైన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. అదే రకంగా ఏదైతే ఎడ్డూరప్ప గారి కేసు, కర్ణాటక కేసు, లేకపోతే సిసోడియాకి సంబంధించిన కేసులు కొన్ని కొన్ని కేసులు చెప్తున్నారు. లలిత్ కుమార్ జడ్జిమెంట్ అని 5 జడ్జెస్ బెంచ్ సమక్షంలో
కేస్ డైరీకి సంబంధించిన ఎవిడెంటరీ అడిగారు, ఆ జడ్జ్మెంట్ దీంట్లో అప్లికేబుల్ అవుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే నవంబర్ 7 లోపల జడ్జ్మెంట్ వచ్చేస్తుందని భావిస్తున్నామండి. సో ప్రస్తుతానికి ఇప్పుడు బెయిల్ రాగానే హుటాహుటిన సజ్జల గారు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అంత అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎటువంటి సమాచారాన్ని ఇస్తున్నారు ప్రజలకు, అంటే హెల్త్ బెయిల్ మాత్రమే ఇది, రెగ్యులర్ బెయిల్ కాదు అన్న సమాచారాన్ని ఇస్తున్నారా? దీన్ని ఎలా చూసుకోవచ్చు ఆయన వ్యాఖ్యలు? సార్, ఎవరైనా ఒక ముద్దాయి బయటకు వచ్చినా లేకపోతే ఇంకొకటి, అంటే ప్రతి వ్యక్తికి ఫ్యాన్స్ అభిమానులు ఉంటారు, శత్రువులు ఉంటారు, అది సర్వసాధారణం. ఇప్పుడు అనంతబాబుకి బెయిల్ వచ్చినప్పుడు పాపం సుబ్రహ్మణ్యం గారి భార్య, కుటుంబ సభ్యులు, కొంతమంది దళిత సంఘాలు బాధపడ్డాయి. కానీ ఎమ్మెల్సీ గారి అభిమానులున్నలా మన వైసీపీలో వాళ్ళందరూ దండోరాలు వేసుకొని బ్యాండ్ మేళం వేసుకొని మోగించుకుంటా పోలే. సో ఇప్పుడు ఎవరి అత్యుత్సాహం వాళ్ళది? ఇప్పుడు చంద్రబాబు గారు బయటకు వచ్చినారని 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అంటూ ఆయన అభిమానులు బారులు తీరేలాగా రాజమండ్రి నుంచి విజయవాడ దారి పొడుగున అర్ధరాత్రులే వెళ్ళాలి మీరు, తెల్లవారుజామున పొద్దున పూట్ల పగల పూట్ల పోకూడదు, మీరు ట్రాఫిక్ ఇబ్బంది అంటే అర్ధరాత్రులు అపరాత్రులు ట్రావెల్ చేసినప్పటికీ జనసందోహం అంతా పచ్చటి బంతిపూలతో రోడ్లంతా నిమిత్తం అయిపోయినండి. అంటే ఇక్కడ వాళ్ళ అభిమానాన్ని చూడాలా? అదేమి ఆయన స్పెషల్గా ఆయన ప్రోటోకాల్ పెట్టుకోవాలా? ఆయన ఏమైనా ర్యాలీలు చేసుకోవాలా? వాళ్ళంతటి వాళ్ళు వచ్చారు. ఈయన వెహికల్ ఈయన బయటికి రాగానే ఈయనకుండేటటువంటి ఎన్ఎస్జే కమాండర్లు 2-3 వెహికల్స్, ఆయన అభిమానులు ఎమ్మెల్యేలో వాళ్ళ భార్యో బావారితో వీళ్ళందరూ 2-3 వెహికల్స్. సో ఆల్మోస్ట్ ఒక రోడ్డు మీద 10-15 వెహికల్స్ సర్వసాధారణంగా వెళ్తాయి. ఎమ్మెల్సీకే ఈ 15 వెహికల్స్ వెళ్ళాయి అంటండి, మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళవా మరి? సో అలా వెళ్ళి, కానీ వెంటనే పాపం సజ్జల గారికి వచ్చినటువంటి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే దానికి మనం రెస్పాండ్ అవ్వాల్సిందే. ఆయన వచ్చింది జస్ట్ మెడికల్ బెయిల్లో, మీరు ఎందుకు అంత అచ్చుచాపడతారు, ఆ నిజం గెలిచిందా అన్నాడు. సార్, ఇక్కడ నిజాలు గెలవాల్సి వస్తే, నిజంగా న్యాయస్థానాలకి ఇమీడియట్గా ఒకళ్ళ ఉరి తీసే శక్తి ఉంటే వివేకానందరెడ్డి గారిని చంపినటువంటి కారకులైన వ్యక్తులను, లేకపోతే అనంతబాబుకు సంబంధించి సుబ్రహ్మణ్యానికి చావుకు సంబంధించిన వ్యక్తులను సిబిఐ విచారణలో ఇమీడియట్గా జడ్జిమెంట్ కనుక ఇవ్వగలిగితే ఈ పార్టీకి ముఖ్యమంత్రులు ఉండరు, ఈ ఎమ్మెల్యేలు ఉండరు, రాష్ట్రంలో 70% ఫిల్టర్ అయిపోయి ప్రతి ఒక్కరు జైల్లోనే ఉంటారు. న్యాయస్థానాలు నిలకడ మీద ఉండబట్టే మీరందరూ ఈరోజు డిజిగ్నేషన్లో కూర్చోగలిగారు. ఏ న్యాయస్థానాలను అయితే మీరు ఎగతాళి చేస్తున్నారో, ఏ న్యాయస్థానాలు అయితే కేసులు డ్రాగన్ అవుతున్నాయి కాబట్టే సిబిఐ విచారణలో 37 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఉండగలిగాడంటే మా న్యాయస్థానాల చలవే అనుకోండి. అదే రకంగా అనంతబాబు విషయం, ఈరోజు ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి అనంతబాబు నేనే చంపాను డోర్ డెలివరీ చేశారంటే దళిత సంఘాలు అంత కంఠశ్వాసగా ఉన్నా కోర్టులో ఉండే వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఈరోజు బయటికి రాగలిగాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చొని ఫ్లైట్లో ట్రావెల్ చేయగలిగాడు. ఈరోజు న్యాయస్థానంలో లోపాలు ఉండొచ్చు, అద్భుతాలు జరగచ్చు, జరగబోయే రోజున మాత్రం నిజం ఖచ్చితంగా గెలుస్తుంది, ధర్మం రక్షిత రక్షత అంటూ న్యాయాన్ని కాపాడేది మాత్రం కేవలం న్యాయస్థానాలే. సో ఇప్పుడు మరొక కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడం జరిగింది, మద్యం కేసు నమోదు చేశారు. దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి? రెగ్యులర్ బెయిల్ మీద ఏదైనా ఎఫెక్ట్ చూపుతుందా అండి? సో ముఖ్యంగా ఈ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తానండి. డిస్టిలరీస్లో అడాన్ డిస్టిలరీస్ విజయసాయిరెడ్డి గారిది, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ మిథున్ రెడ్డి గారిది, పెరల్స్ డిస్టిలరీస్ లేకపోతే గ్రేసస్ డిస్టిలరీస్ అంటూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి అనుచరులు అండి ఈ డిస్టిలరీస్. అందులోనూ కంప్లైంట్ పెట్టింది ఎవరంటే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ సెక్రటరీ వాసుదేవర్ రెడ్డి గారు. అదే రకంగా ఈ పిఎంకే ఆగ్రో పిఎంకే సంబంధించిన డిస్టిలరీస్ అన్ని నడిపేది హరిప్రసాద్ రెడ్డి గారు, వీరారెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, తర్వాత చల్లా మధుకర్ రెడ్డి గారు, ఈ నలుగురు రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉందండి. తర్వాత ఆ నంది పైపులకు సంబంధించి వాళ్ళు కూడా డిస్టిలరీస్ చేస్తుంటే వాళ్ళది కూడా బలవంతాన్ని లాక్కున్నారంట. సింగరాయకొండలో ఏదో డిస్టిలరీస్ ఉందంట, అది కూడా బలవంతాన ప్రభుత్వం లాక్కుందంట. ఇంతమందివి లాక్కొని ప్రభుత్వ ఖజానా పెంచుతుందేమో అనుకుంటే 20 కోట్లు చూపిస్తూ 40 కోట్లు పక్కకు దారి మళ్ళిస్తుంది అంటూ మనం కదండి మన బీజేపీ సంబంధించినటువంటి అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మాట్లాడుతూ స్టేట్మెంట్లు ఆధారపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద వేసినటువంటి కేసు ఏంటంటే డిస్టిలరీస్కి సంబంధించి చంద్రబాబు గారి అనుచరులకు ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారట, అంటే బెల్ట్ షాపులు ఆయనకు తెలిసిన వాళ్ళతో వాళ్ళకు ఇచ్చినారట. కానీ ఇక్కడ ఏంటండి, ఆయన ఇచ్చాడేమో మరి మనకైతే తెలియదు, కానీ ఇక్కడ ఏంటంటే వీళ్లే తయారీ, వీళ్లే సరఫరా, వీళ్లే అమ్మకాలు, వీళ్లే కల్తీ మందు,
అంతా వీళ్ళే చేస్తున్నారు, అవతల వాడు మాత్రం వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చారంటూ ఆరోపిస్తున్నారు. సో వీటికి సంబంధించి 166 పెట్టారండి, తర్వాత 167 పెట్టారు, తర్వాత దీనికి సంబంధించి 120B క్రిమినల్ కాన్సిక్వెన్స్, ఈ 166 167 ఐపీసీ సెక్షన్లో వచ్చి డిసోబేయింగ్ ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అదే రకంగా కొన్ని డాక్యుమెంట్స్ డిసోబేయింగ్ ద డాక్యుమెంట్స్ ఏవో కరెక్ట్గా సబ్మిట్ చేయలేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఎక్సైజ్ కమిషనర్ ఒక ఆయన ఉన్నారండి, శ్రీ శ్రీనివాస శ్రీ నరేష్ అంటూ అతను A1 గా ఉన్నారండి. అదే రకంగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు A2, అదే రకంగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు A3గా పొందుపరిచారు. సో వీళ్ళు ముగ్గురిని పార్టీగా పెట్టి 166 167 ఐపీసీ సెక్షన్స్, 120B క్రిమినల్ కాన్స్పిరసీ, 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ద పబ్లిక్ సర్వెంట్, వీటన్నిటికంటే మించి మనందరం యూజ్ చేసుకునేది అవినీతి నిరోధక చట్టం అంటే పీసీ యాక్ట్, 120 అంటే మనకి దీనికి సంబంధించిన ప్రతి సెక్షన్స్ మెన్షన్ చేశారండి. అంటే ఇక్కడ కూడా అవినీతి జరిగింది, ఇక్కడ కూడా మనీ ట్రయల్ జరిగిందని. ఆయన రెగ్యులర్ బెయిల్ కూడా ఇచ్చే అవకాశం ఉందో లేదో వేచి చూద్దామండి. థ్యాంక్ యూ రజనీ గారు, థ్యాంక్స్ అలాట్. నమస్తే.